చీకటి పడుతోంది త్వరగా ఇల్లు చేరుకోవాలని వేగంగా అడుగులేస్తూ నడుస్తున్నాడు అబ్రహం లింకన్ ఒక వీధి మలుపు దగ్గర ఒక పేద మహిళ బాబు కొంచెం సహాయం చేయండి ఆకలితో ఉన్నాను అని అడిగింది తన జోబులోని రెండు నాణ్యాలలో ఇచ్చాడు ఆమె సంతోషించడం చూసి తృప్తిగా ముందుకు కదిలాడు నాలుగు కిలోమీటర్లు నడిచాక ఆయన ఇల్లు చేరుకున్నాడు దీపపు వెలుగులో చూస్తే తన పొరపాటును గుర్తించాడు ఎందుకంటే మధ్యాహ్నమే గమనించాడు తన దగ్గరున్న నాణ్యాల్లో ఒక నాణ్యం చల్లనిది ఆ సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఆ విషయం మరచి చల్లని నాణ్యాన్ని పేద మహిళకి ఇచ్చానే ఎంత పొరపాటు చేశాను అనుకుని ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళి మంచి నాణ్యాన్ని ఇచ్చి క్షమాపణ చెప్పి చల్లని నాణ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి అని నిశ్చయించుకుని వెనక్కి తిరిగాడు ఇంతలో మబ్బులు కమ్మి వర్షం పడే సూచనలు కనిపించాయి అయినా అబ్రహం ఇంకా నాగలేదు బయలుదేరాడు వర్షం కురవకూడదని కానీ కురిసినా తాను తడవకూడదని కానీ ఆయనకి కోరిక లేదు తాను వెళ్ళేటప్పటికీ ఆ పేద మహిళ అక్కడ నుండి వేరే చోటికి వెళ్లకుండా అక్కడే దగ్గరలో ఉండేలాగా చేయి భగవంతుడా అని మనసులో వేడుకుంటూ ఆ ప్రతికూల వాతావరణంలో వేగంగా నడుస్తూ అబ్రహం లింకన్ మళ్ళీ నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఆ పేద మహిళ ఉన్న చోటుకి చేరాడు ఆమె దగ్గరలో మూసి ఉన్న ఒక దుకాణపు మెట్ల మీద కూర్చొని కనిపించింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి చల్లని నాణ్యం తీసుకుని మంచి నాణ్యాన్ని ఆ మాతృమూర్తికి ఇచ్చాడు అయ్యో మంచి నాణ్యం ఇవ్వడానికి మళ్ళీ ఎంత దూరం వచ్చావా ఎవరైనా మరొకరు వచ్చి ఈ నాణ్యం ఇస్తారు కదా అని ఆమె అంటే అప్పుడు ఆయన అన్నమాట రావచ్చు కానీ అపరాధం చేశానే అని నా మనస్సుకు కలిగిన బాధను తొలగించేందుకు ఎవరొస్తారు అంటూ అక్కడి నుండి మెల్లగా వెనుతిరిగి నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు ఆలోచించండి మిత్రులారా అబ్రహం లింకన్ లాంటి సామాన్యుడు అసామాన్యమైనటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పదహారవ అధ్యక్షుడు అయ్యాడంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది ఆయన విలువలు ఎంత గొప్పవి సింహాసనం ఎక్కిన వాడల్లా సింహం కాలేడు అలాగని సింహాసనం మీద కూర్చున్నవన్నీ సింహాలు కావు కూడా మరి ప్రపంచంలో మనం ఎక్కడున్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మన చేత ఎన్నుకున్న వ్యక్తులకు అసలు వ్యక్తిత్వం విలువలు అనే మాటలు తెలుసా ఒకవేళ తెలియకపోతే తెలుసుకోమని వాళ్ళని అడుగుదాం మన చీకటి ప్రజాస్వామ్యంలో అబ్రహం లింకన్ లాంటి మంచి పిల్లలను భారతీయ తల్లిదండ్రులతో తయారు చేయాలని ఆశిద్దాం భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం